Get up.
కొట్టిందా? ఎవరు ఎవరు? అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఆ అంజికాడికి కొమ్ము కాస్తున్నా ఆ శక్తి ఎవరు? నాతోనే పరాచికాల అష్టాదశ సూత్ర శక్తుల్లో అరివీర భయంకరమైన కసూచికాను ఈ రాత్రికే నిద్ర లేపుతాను. ఈ రాత్రితో అంజిగాడు నేను కసూచిక. ఆకర్ష 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 ఆకర్ష. దశరథనందనాయ నమః. ఓం జానకీ ప్రాణవల్లభాయ నమః. ఏంట్రా సుశానం కాసి వెళ్ళిపోతున్నాడు? ఇక్కడ పడినారేంటండి? కంగారేంటండి? ఏమైందండి మీకు? నేనండి అంజిని. శ్మశానం ఏంటండి? రాత్రి శ్మశానం ఏంటండి? సాములూరిని? సాములూరు చచ్చిపోయాడు. సాములూరు చచ్చిపోయారా? ఇలా ధర్మ సంస్థాపన కోసం నేను చంపేశాను. సాములూరిని నువ్వు చంపేశావా? ఏండి ఏండి ఏండి, వాళ్ళేంటి నిన్ను చూసి పారిపోతున్నారు? సాములూరు నువ్వు ఎందుకు చంపావు? నువ్వు పెద్ద మాయగాడిలో ఉన్నావి. అసలు సాములూరు చంపడం ఏంటి? పుట్టుకోద్దు. ఓ, ఇప్పుడు అర్థమవుతుంది. సాములూరు చంపడం కోసమే మీరు వచ్చింటావు.
రామభక్తుని చెప్పి మా గుళ్ళో చేరి నాతో తిరుగుతూ పెద్ద అడిగే మాటవే. అమ్మో, గురుజీకి తెలిస్తే చాలా బాధపడతారు. వద్దు, నువ్వు మా గుళ్ళో ఉండొద్దు, నాతో తిరగద్దు, వెళ్ళిపో వెళ్ళిపో. అంజీ, నీకేం వద్దు, అసలు ఇప్పుడే నీకు నా అవసరం ఉంది. జరగబోయేదేమిటో నీకు తెలీదు, నువ్వు తట్టుకోలేవు, నేను నీతో ఉంటాను. అంజీ, ఏంటి జరగబోయేది? పెద్ద బ్రహ్మలాగా మాట్లాడతావే, చేసింది చాలి అని బయలుదేరు. అంజీ, నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే ఇన్ని గొడవలు, మళ్ళీ నా. నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. పందవా, నేను పిలవను, పిలిచినా సరే నువ్వు రావద్దు, వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళనంటే ఏం చేస్తావు? ఏంటి ఒకరిగా మాట్లాడుతున్నావు, ఒకటిచ్చా అంటే? నన్నే కొడతావా? నువ్వు వెళ్ళకపోతే, వెళ్ళకపోతే నువ్వు రామభక్తుడు అంటావు కదా, రాముడు మీ జట్టు. వెళ్ళే ముందు ఒక్క మాట, జై శ్రీరామ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఆఖరి వరకు ధర్మం కోసం నిలబడిన శ్రీరామచంద్రస్వామిని ఆదర్శంగా తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు, అదే నీకు దైవం. సీతమ్మ తల్లి డ్యామ్ నీ బాధ్యత, నీ జన్మకర్తం. అంజీ, అంజీ.